అందరికీ హలో ఎపాక్ కస్టమర్ నాలెడ్జ్ సిరీస్ 3కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మేము వివరిస్తాము బీమా అంటే ఏమిటి మరియు అది ఎందుకు ముఖ్యం. కాబట్టి ఇంకేం ఆలోచించకుండా ఈ వీడియోని ప్రారంభిద్దాం. ఎవరూ దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. మరణం అనేది తప్పించుకోలేని వాస్తవం. ఇది జరగకుండా మేము ఆపలేము. మా కుటుంబం ఎల్లప్పుడూ రక్షించబడుతుందని మరియు ఆర్థికంగా కవర్ చేయబడుతుందని మేము నిర్ధారించుకోవచ్చు. చింతించకండి, మేము మీకు రక్షణ కల్పించాము. ఎపాక్ కస్టమర్గా మీరు అత్యంత సమగ్రమైన క్రెడిట్ బీమా కవరేజీ కోసం స్వయంచాలకంగా నమోదు చేయబడ్డారు. మాతో ఎపాక్ వద్ద వెయిటింగ్ పీరియడ్ మరియు వైద్య పరీక్ష అవసరం లేదు. లోన్ మొత్తం నుండి 1% ప్రీమియం మొత్తం మాత్రమే తీసివేయబడుతుంది. బీమా గురించి మీరు తెలుసుకోవలసిన 5 పాయింట్లను ఇప్పుడు చూద్దాం. 1. ఎవరు కవర్ చేస్తారు? ప్రాథమిక ఆదాయాన్ని అందించే రుణగ్రహీత మాత్రమే కవర్ చేయబడతారు. 2. ప్రీమియం ఎందుకు ఎక్కువ? ప్రీమియం వయస్సు, రుణం యొక్క అవధి మరియు ఆరోగ్య చరిత్ర ఆధారంగా బీమా కంపెనీచే నిర్ణయించబడుతుంది. 3. నేను నా రుణాన్ని జప్తు మూసివేస్తే నా బీమా రక్షణకు ఏమి జరుగుతుంది? బీమా కవర్ దాని కాలపరిమితి ముగిసే వరకు కొనసాగుతుంది. లేదా కస్టమర్ మూసివేత కోసం అడగవచ్చు మరియు మొత్తం ప్రో రేటా ఆధారంగా తిరిగి ఇవ్వబడుతుంది. 4. రుణం తీసుకునే సమయంలో నేను దానిని తిరస్కరించిన తర్వాత బీమా కవర్ తీసుకోవచ్చా? కస్టమర్ క్రెడిట్ షీల్డ్ కవర్ నుండి ఉపసంహరించుకున్న తర్వాత, డి ఎన్రోల్ చేసిన తర్వాత కస్టమర్ మళ్లీ నమోదు చేసుకోవడానికి అనుమతించబడరు. తిరిగి నమోదు చేసుకోవడం ఎపాక్ మరియు బీమా సంస్థ యొక్క స్వంత అభీష్టానుసారం ఉంటుంది. 5. దావా వస్తే ఏమి చేయాలి? సమీపంలోని ఎపాక్ శాఖలోని మీ రిలేషన్షిప్ అధికారిని సంప్రదించండి, లేదా మీరు మా వెబ్సైట్కు కాల్ చేయవచ్చు లేదా సందర్శించవచ్చు.